భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ మ్యాచ్ వాస్తవానికి ధర్మశాలలో జరగాలి, కానీ అక్కడ అవుట్ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతో ఆ వేదికను ఇండోర్లోని హోల్కర్ మైదానానికి మార్చడం జరిగింది. తీరా ఇప్పుడు అదే భారత జట్టు చావుకొచ్చింది. మూడో టెస్టు మొదటి రోజు టాస్ గెలవగానే భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ భారత టాప్ బ్యాట్స్మెన్ కేవలం గంటలోనే ప్యాకప్ చెప్పేసి పెవిలియన్కు చేరుకున్నారు. అక్కడే భారత జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది. ఎటొచ్చి లాంఛనం ముగియడానికి ఇంకో రోజు అదనంగా పట్టిందంతే. టీమిండియా జట్టులో ఒక ఆటగాడు లేకపోవడం వల్ల కూడా ఇండియా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని గవస్కర్ పేర్కొన్నాడు. సునీల్ గవస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇండోర్ పిచ్లో భారత బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లాగా పట్టుదలతో ఆడలేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఫ్లాట్ పిచ్లు తయారు చేసి ఉంటే మన బ్యాట్స్మెన్ అప్పుడు చెలరేగాడేవారేమో, కానీ మ్యాచ్ నిర్వాహకులు అందుకు భిన్నమైన వికెట్లు తయారు చేయడంతో స్పిన్నర్లు చెలరేగిపోయారు. వాస్తవానికి జస్ప్రీత్ బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బుమ్రా లేకపోవడం కూడా టీమిండియాకు పెద్ద లోటే అని పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.